నిన్న నారా లోకేష్ నేడు చంద్రబాబు రాజకీయ నాయకులకు కరోనా హైరాణ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులను కరోనా వెంటాడుతోంది మొన్నటి వరకు అధికార పార్టీ నేతలను భయపెట్టిన వైరస్ ఇప్పుడు టీడీపీ నేతలను వెంటాడుతోంది ఇప్పటి వరకు ఎంతమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారో ఒకసారి చూద్దాం ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు ముఖ్యంగా ఇటీవల రాజకీయ నేతలను వైరస్ వెంటాడుతోంది మొన్నటి వరకు వైసీపీ నేతలను భయపెట్టిన కరోనా బూతం ఇప్పుడు టీడీపీ నేతలను కలవర పెడుతోంది తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు ఆయన తొలిసారి కరోనా వైరస్ బారిన పడ్డారు కరోనాకు భయపడి రెండేళ్లుగా బయటకు రాని చంద్రబాబు ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు తనకు కరోనా సోకిన విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు అధినేతకు కరోనా సోకిందన్న వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపింది అయితే తన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు స్వయంగా వివరణ ఇచ్చారు తాజా టెస్టుల్లో తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందన్న చంద్రబాబు వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు ఇన్ఫెక్షన్ తర్వాత వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ ఉన్నట్లు తెలిపారు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పిన చంద్రబాబు ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఏ మాత్రం సూచించారు చంద్రబాబుకు కరోనా కరోనా నారా లోకేష్ కూడా బారిన పడ్డారు అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు కానీ కరోనా నుంచి కోలుకునే వరకు హోమ్ లో ఉంటానని అన్నారు ఆయనకు కరోనా రావడంతో చంద్రబాబు కూడా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది తాను ఆరోగ్యంగా ఉన్నానని అయితే ఇటీవల తనని కలిసిన వారంతా తప్పక పరీక్ష చేయించుకోవాలని కరోనా విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రకటించారు చంద్రబాబు లోకేష్ కరోనా సోకడంతో ఇటీవల వారిని కలిసిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పరీక్షలు చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది తనకు కరోనా సోకినట్లు దేవినేని స్వయంగా ప్రకటించారు తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు మొదట మంత్రి కొడాలనానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది గత వారం కూడా ప్రభుత్వపరమైన కార్యక్రమాలతో బిజీగా గడిపారు ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు పాజిటివ్ గా డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు తనను ఇటీవల కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం కరోనా బారిన పడ్డారు స్వల్ప లక్షణాలు కనిపించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ వైద్య పరీక్షలలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీంతో ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది సత్యనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సైతం కరోనా సోకింది తనకు మూడోసారి పాజిటివ్ వచ్చిందని జలుబు ఒడి రావడంతో టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు తనను అందరూ మాస్కులు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు భోగి పండుగ సందర్భంగా సత్యనపల్లిలో జరిగిన వేడుకల్లో అంబటి రాంబాబు పాల్గొన్నారు మాస్క్ ధరించకుండానే గిరిజన మహిళలతో కలిసి ఆయన నృత్యాలు చేశారు ఈ కారణంగానే ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది అంబటి రాంబాబు ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఆయనకు కరోనా ఇది మూడోసారి అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యే అన్నారాంబాబు కూడా కరోనా కరోనా పడ్డారు సోషల్ మీడియా ద్వారా అన్నారాంబాబు ప్రకటించారు తాను ప్రస్తుతం హోమ్ లో ఉన్నానని తనను ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు కేవలం వీరే కాదు రాజకీయ నేతల సన్నిహితులు రక్త సంబంధికులు సైతం భారీగానే కరోనా బారిన పడుతున్నారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భార్య సత్యదేవి కరోనా బారిన పడ్డారు ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు ఇలా రాజకీయ నేతలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు